గత నెల 20వ తేదీన గుంటూరు నగరంలోని ఓ గోల్డ్ షోరూంలో చోరీ జరిగిన నేపథ్యంలో ఆ చోరీకి పాల్పడినటువంటి నిందితులను 12 రోజుల్లోనే గుంటూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి దాదాపు కేజీ పైసలకు బంగారంతో పాటు 6 లక్షల పైసలకు నగదును ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు సంబంధించిన వివరాలు మనతో వెల్లడించేందుకు గుంటూరు అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఎస్పీ అయినటువంటి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. చెప్పండి, అంటే 12 రోజుల్లోనే కేవలం కేసును ఛేదించారు, ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. పర్టికులర్లీ ఈ నేరం జరిగిన వెంటనే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక సపరేట్గా టీంని ఏర్పాటు చేయమని, ఒక ఛాలెంజ్గా తీసుకోమని చెప్పడంతో మేము 2 టీములు ఒక టీముకి 5-5 చొప్పున పెట్టడం జరిగింది. అంటే క్రైమ్లోనే అలాగే లాండ్ ఆర్డర్లు కూడా ఒక 2 టీములు పెట్టడం జరిగింది మన సిఐ పట్టాపురం రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అలాగే ఈ టీమ్స్కి అంటే ఆ షోరూమ్ అంటున్నా కానీ షోరూమ్ కాదు, ఒక చిన్న రూమ్లో అతను మహావీర్ జ్యువెలర్స్ నడుపుతున్నాడు. దాంట్లో అసలు లిస్ట్లో అతనికి పూర్తిగా ఎంత పోయిందన్నది కూడా పూర్తిగా ఐడియా లేదు. దాని మీద ఏంటంటే ఒక రెక్కీ, ఇది ఎవరో రెక్కీ నిర్వహించి చేసి ఉండొచ్చు అన్న ఉద్దేశం. అంతేకాకుండా గ్యాస్ కెట్టర్ ఉపయోగించారు దీంట్లో. గ్యాస్ కెట్టర్ అయితే ఎవరో ఉన్నారు పాత నేరస్తులు, ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళటం. అలాగే అక్కడ డంపకాల్స్ తీయటం, అట్లాగే ఫింగర్ ప్రింట్ కూడా ఒకటి దొరికింది, దాని మీద పాత నేరస్తులతో టాలీ చేసుకోవటం. దాని మీద భాగంగా రతన్ రాజు అన్న వ్యక్తి మనకి తెలిసింది. ఆ రతన్ రాజు కూడా ఎవరెవరు తిరుగుతున్నారు, అతనికి అంత కెపాసిటీ లేదని మనం పూర్వపరాలు విచారిస్తుంటే, ఈ మధ్యకాలంలో అతను ఆలీ అనే వ్యక్తితో తిరుగుతున్నాడని తెలిసి అతన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు తెలియదు ఏముంది, ఈ సెల్ ఫోన్స్ అని ఆఫ్ చేయటం అవి జరిగింది. దాని మీద మన వాళ్ళ ఇంటెలిజెన్స్, మా క్రైమ్ పార్టీ 2 పార్టీలు ఇంటెలిజెన్స్, లోకల్ పార్టీ ఒకటి ఏర్పడడం జరిగింది. అలాగే సెల్ ఫోన్ ఆధారంగా వేరే పార్టీ విశాఖపట్నం విజయనగరం అక్కడికి పోయినట్టు తెలిసి అక్కడ కూడా తిరిగారు. సబ్సిక్వెంట్లీ మారేడి మిల్లు కూడా మార్చినట్టు తెలిసింది, అక్కడ కూడా తిరగటుంటే వాళ్ళకి ఏంటంటే ఈ పోలీస్ పార్టీ ఇక్కడ ఈ విధంగా ఉందని వాళ్ళకి కొంతకొంత ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళు కూడా ప్రాపర్టీ ఇక్కడ పెట్టి వెళ్ళే కొంత క్యాష్తోనే వాళ్ళు వెళ్ళటం జరిగింది. దాని మీద వాళ్ళని ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీతో అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 1167 గ్రాములు, 1 కేజీ 167 గ్రాములు ప్రాపర్టీ, గోల్డ్ ప్రాపర్టీ, రకరకాల ఐటమ్స్ వడ్డాణం దగ్గర నుండి ముక్కు పుడక వరకు ఉన్నాయి, చాలా రకాలు. అవన్నీ రికవర్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ. కంప్లైంట్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదే క్యాష్లో భాగంగా 635,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను ఈ రిఫ్రాఫ్ ఒక పూర్తిగా ఖర్చు పెట్టడంతో దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టినట్టు మనకు లెక్క తెలుతుంది. ఇదంతా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వారు ఇచ్చిన సహకారంతోనే ఐటీ కోర్ వాళ్ళు అలాగే ఫింగర్ ప్రింట్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకారం చేశారు. వాళ్ళ ద్వారానే ఈ కేసు తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో మొత్తం ఎంతమంది పాల్పంచుకున్నారు? అదేవిధంగా వీళ్ళకి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఏముంది? ప్రాపర్ అది నేరస్తులు అయితే ఇద్దరే, అతని పేరు ఒకటి పేరు ఆలీ, రెండవాడి పేరు రతన్ రాజు. వీళ్ళు పూర్వం నుంచి అంటే ఒకళ్ళ పక్కపక్కన ఓల్డ్ గుంటూరులో ఉంటున్నారు. పాత నేరస్తు ఉంది 2005 నుంచి కూడా రతన్ రాజు, 2015లో కూడా ఈ ఆలీ మీద కేసులు రిపోర్ట్ అయినా. ఇప్పుడు కూడా ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ మీదే ఏటీఎం అటెంప్ట్ అవుట్ చేయడం జరిగింది అలపాడు పోలీస్ స్టేషన్లో. ఇదిగో ఈ ఎందుకంటే అతను సరదాగా టింకరింగ్ పని, ఆలీ టింకరింగ్ పని చేసే వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఈ గ్యాస్ కెటరు, గ్యాస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉండటంతో దాంతో కట్ చేసి పెద్ద నేరం చేద్దామని ఉద్దేశంతో సెటిల్ అవుదాం, పెద్ద నేరం చేసే ఉద్దేశంతో విధంగా చేసినట్టు తెలుస్తుంది. సహజంగా ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు సీసీ కెమెరాలు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కేసు విషయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు లేకపోవడం వల్ల కూడా కొంచెం దర్యాప్తు కూడా కొంచెం ఆలస్యమైందని కూడా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఏం చెప్తారండి, అంటే ప్రతి ఒక్క వ్యాపారం నిర్వహించే వాళ్ళందరికీ? అదే చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి 1-2 సార్లు మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఈ కేసులో అది ఫెయిల్ అవ్వడం జరిగింది. అతను సీసీ కెమెరాస్ ఇంటర్నల్గా లోపల ఏదో పెట్టుకున్నాడు తప్ప రెండు అతను బయటకు వచ్చినట్టు ఏం కనిపించలేదు. అందుకని మేము కొద్దిగా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఏ సీసీ కెమెరాస్ ఏ ఉన్నాయి వాటి ద్వారా ముందుకెళ్ళటం జరిగింది తప్ప, అతను ఉన్న సీసీ కెమెరా లోపల 2 ఉన్నాయి, ఆ 2 ఈ ముద్దాయిలు టెక్నికల్గా బ్లాక్ క్లాత్ ఏదో అడ్డువేయటం జరిగింది. అది ఇంటర్నల్గా లోపలదే, బయట ఎవరు తిరుగుతున్నారు ఏంటన్నది అతని దగ్గర లేవు సీసీ కెమెరాస్ అయితే.
ప్రధానంగా అంటే వేసవి కాలం అంటేనే నేరాలు కానివ్వండి దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయి. వేసవి కాలం సమీపించిన నేపథ్యంలో అంటే ఈ నేరాలు దొంగతనాలు కట్టడికి అంటే క్రైమ్ అడిషనల్ ఎస్పీగా ఏ విధంగా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అదేవిధంగా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి నిఘా ఏర్పాటు చేస్తున్నారు? పర్టికులర్లీ ప్రజలకి ఈ ప్రాపర్టీదారులకి మనం చెప్పేది ఏంటంటే, గొరవలా కాదు రకరకాల బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకులో ఈ లాకర్లు శుభ్రంగా మీ దగ్గర క్యాష్ కానీ అకౌంట్లో వేసుకోవచ్చు, ఈ ప్రాపర్టీ ఉంటే లాకర్లో వేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉంచుకోవటం మనం రిస్క్ చేయటమే కాబట్టి ప్రతి వాళ్ళు బ్యాంకులో దాచుకోమని కోరుకుంటున్నాను. మరొకటి ఏంటంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తే LHMS అని చెప్పి అక్కడ ఒక మన కెమెరాలు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంతేకాకుండా కొన్ని కొన్ని మన ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి. ఎందుకంటే మన దొంగకి వెల్కమ్ చెప్తున్నట్టు బయట తాళం వేస్తుంటే వెల్కమ్ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి అది ఇంటర్లాక్ ఉన్నది వేసుకోవటం, లేదా బయట లాక్ ఉంటే లోపల ఇన్నర్గా బోల్ట్లు వేసుకుని బయట వెనకాల నుంచి తాళం వేసుకుని వెళ్ళమని కూర్చున్నాం. అంతేకాకుండా ఆ తాళం కనిపించకుండా కర్టెన్ లాంటిది, బయట ఓ బల్బు పక్కలకు చెప్పి ఈవినింగ్ అయితే ఓ బల్బు అంటే మనుషులు ఉన్నట్టు భ్రమ కల్పించడానికైనా బల్బు వేయించమని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా విషయానికి వస్తే పర్టికులర్లీ DIG గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, SP గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కువ బీట్లు మేము తిప్పడానికి ప్రయత్నిస్తామే వచ్చిన తర్వాత కూడా, అలాగే నేను క్రైమ్లోకి వచ్చిన తర్వాత క్రైమ్ బీట్స్ కూడా, ఎందుకంటే అది మీకు యూనిఫామ్లో కనిపించరు కాబట్టి ఒక ఐడియా ఉండదు కాబట్టి, ఈ గోల్డ్ మార్కెట్ సెంటర్ కానీ మినిమం సెంటర్ కానీ నాస్ సెంటర్ రకరకాల సెంటర్లు ఉన్నాయి, మా రెండు మూడు పార్టీలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రిఫరాఫ్లు ఎక్కడన్నా ఉన్నారా ఏంటి అనుమానంగా ఉంటే తీసుకురావటం, వాళ్ళు మాట్లాడటం చేయటం జరుగుతూ ఉంటుంది. అది ప్రాసెస్ అది ఇంటర్నల్గా ఉంటుంది తప్ప మీకు అంటే యూనిఫామ్లో చేస్తే మీకు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటంటే క్రైమ్ పార్టీ కాబట్టి కాస్త మఫ్టీలో తిరుగుతారు, యూనిఫామ్ ఉంటే పారిపోతారని చెప్పి ఆ విధంగా కూడా చాలా కేసులు మేము సక్సెస్ అవుతున్నాం. ప్రధానంగా ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవడం, వాళ్ళ వద్ద దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున నగదు కానివ్వండి, అదేవిధంగా బంగారం ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే వ్యాపార లావాదేవీలు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా విలువైన ఆభరణాలు ఇళ్లలో కాకుండా బ్యాంకులో భద్రపరచుకోవాలని కూడా ఆయన సూచిస్తున్నారు. ఏదైనా పొరుగురు వెళ్ళే క్రమంలో సమీప పోలీస్ స్టేషన్ కనుక సమాచారం ఇస్తే LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కూడా ఇళ్లను పర్యవేక్షించేటటువంటి అవకాశాలు ఉంటాయని కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నారు. ప్రధానంగా ఏదైతే నేరాల కట్టడి కూడా తాము శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించాలని చెప్పేసి అడిషనల్ SP క్రైమ్స్ శ్రీనివాసరావు గారు కోరుతున్నారు. కెమెరామ్యాన్ నరేంద్రతో వరప్రసాద్, SumanTV, గుంటూరు జిల్లా SP.